హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, కొబ్బరిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పల్లీలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, చిన్న రాతి పువ్వు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/4 కిలో వంకాయలను కడిగి 2 పక్కలా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్ను బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క, శనగ తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.